శ్రీవారి సేవకుల సేవలను తీతిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అభినందించారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులతో సమావేశమైన ఆయన కరోనా సమయంలోనూ సేవకులు సేవలందించారని ప్రశంసించారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించేందుకు వచ్చిన 2000 మంది శ్రీవారి సేవకులకు అవగాహన కల్పించారు. ఆస్థాన మండపంలో భక్త సంకీర్తన కచేరిని నిర్వహించారు. కార్యక్రమమైన శ్రీవారి సేవ ఈ రోజు 12 లక్షల మందికి చేరింది. వీళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే స్వామివారి కృప కోసం వచ్చే భక్తులకి సేవ చేసుకోవడానికి స్వామివారు వాళ్ళకి అవకాశం కల్పించారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులకి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితుల్లో ఈ కరోనాలో భక్తులు నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని నియమాలు పాటించే విధంగా చేసే దాంట్లో శ్రీవారి సేవకులు సేవకురాళ్ళ కృషి ఎంతో అవసరం. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళ సేవలు వినియోగించుకోవడం జరిగింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళ సేవలు ఇంకా మెండుగా ఉపయోగించుకునే కార్యక్రమం తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేశారు.